ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి కల కలకలలాడాలనే తపనతోనే మహిళలు ఎంతో సంతోషంగా ఆనందంగా జీవితం గడపాలని, మహిళలపై ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ ఆసరా రెండో విడత సంబరాల్లో భాగంగా శనివారం 15, 16, 17 వార్డుల్లో ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గతేడాది మొదటి విడత, నేడు తాజాగా రెండో విడత డ్వాక్రా రుణమాఫీ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని అన్నారు. గత 2 సంవత్సరాలుగా చూస్తే రాష్ట్రంలోని మహిళలకు 100,00,000 నిధులను పంపిణీ చేశారని, ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలంటే మహిళా సాధికారత ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. 2 సార్లు కరోనా 2 సంవత్సరాల పాటు రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపడంతో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైందని అన్నారు. దాంతో అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారాలతో పాటు పారిశ్రామిక రంగాలు కూడా దెబ్బతిన్నాయని అన్నారు. అయితే ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేనప్పుడు తిరిగి పురోగతి సాధించడం కష్టసాధ్యమని గుర్తించి నవరత్నాల పథకంలో భాగంగా వైఎస్ఆర్ ఆసరా క్రమం తప్పకుండా అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామల, ఎంపీపీ వేరేచర్ల విజయ నరసింహరాజు, ఏఎంసీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళ సైకిల్ చక్రం తిరుగుతుంది. ఈ చక్రం, ఆర్థిక చక్రం, ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది ఇలా తిరుగుతుందంటే దీనికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా ఏదైతే కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాలే అని చెప్పి నేను ఘనంగా చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను, గర్వంగా చెప్పగలను. నిజంగా మీరందరూ కూడా బాగుండాలి, ఆర్థికంగా సుసంపన్నం అవ్వాలి. ముఖ్యంగా మహిళల్ని ఇవాళ అటు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ, లేకపోతే మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మహిళలు 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 అంటే ఈ ఓట్ల గురించి కదమ్మా. నిజంగా మనం మహిళని ఎక్కడైతే మనం పూజించుకుంటామో, గౌరవించుకుంటామో అక్కడ సుభిక్షంగా ఉంటుంది, సస్యశ్యామమై ఉంటుంది, ఆ దేశం కానీ ఆ రాజ్యం కానీ ఎంతో ఆనందంగా ఉంటుంది అనేది మనం శాస్త్రాలే చెప్పి మనం ఇవాళ కొత్తగా మనం చెప్పగలం. నిజంగా చూడాలంటే మనం అందరం కూడా ఇవాళ స్త్రీ యొక్క త్యాగం కానీ ఆవిడ శ్రమ కానీ మనం దలకట్టలేదు. అది నిజంగా ఉదయం లేచింది కానించి ఒక్కసారి మీ పని మీరు చేస్తున్న కష్టం మీకు తెలీదు, మీకు అలవాటు అయిపోయింది, మీకు రక్తంలో ఉండిపోయింది. అది పూర్వీకుల నుంచి ఎప్పటి నుంచో ఏదైతే ఈ భూమి ఏర్పడిందో అప్పటి నుంచి ఓర్పుకి, సహనానికి, అన్నిటికీ మార్పుగా ఒక స్త్రీమూర్తి అనేది